వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ వైఫీ. సో సేమ్ డ్రెస్ మీద మళ్ళీ ఇంకో వీడియో చేస్తున్నాను, సేమ్ అలాగే ఉన్నానండి. ఇవన్నీ పెట్టుకొని యూట్యూబ్ చెప్తుంది ఏందని మీరు అనుకోవద్దు. సో ఇది మంచిగా మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది అనమాట. ఈ వీడియో యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ టైమ్ 7:30 అవుతుంది. ఎటు ఈవినింగ్ నైట్ కేర్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, అందుకని ఇప్పుడు చెప్తున్నాను అనమాట. అది అయిపోయిన వెంటనే ఇచ్చేస్తున్నాను. సో నేను షేర్ చేసుకోవాలనుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి ఫెయిర్నెస్ ఛాలెంజ్ వితిన్ 10 డేస్ అని చెప్పి. అది ఎంతవరకు నమ్మారో నమ్మలేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే జెన్యున్గా చెప్పాను అది 100% రిజల్ట్ ఇస్తుంది. సో మనుషుల్ని నమ్మడానికి టైం పడుతుంది కానీ నిదానంగా నమ్ముతారని ఆల్రెడీ ఒకసారి చెప్పేశాను. సో ఎవరైతే ఈ మూడు వాడుతున్నారో వాళ్ళకైతే రిజల్ట్ కన్ఫామ్గా కనిపించే ఉండిద్ది, వాడిని వాళ్ళు ఇప్పుడు ట్రై చేసుకోండి. ఈ వీడియో నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడండి. అవి వాడుతూ ఫెయిర్నెస్ ఎటు వచ్చిన వాళ్ళు, ఇంకా ఇంపార్టెంట్గా కాలేజ్ స్టూడెంట్స్కి కూడా, ఇప్పుడు హౌస్ వైఫ్స్కి, ఇప్పుడు నాలాగా చిన్న బేబీస్ ఉండి నిద్ర సరిపోకుండా ఉన్న వాళ్ళకి, ఇంకా స్ట్రెస్ ఆలోచనలు ఇవన్నీ ఉన్న వాళ్ళకి మెయిన్గా నిద్ర తక్కువగా ఉంటుంది. నిద్ర తక్కువగా ఉండి నిద్ర పట్టని వాళ్ళకి, ఆటోమేటిక్గా స్ట్రెస్ ఉన్న వాళ్ళకి, సిస్టమ్ ఎక్కువగా ఫోన్ ఎక్కువగా చూసే వాళ్ళకి డార్క్ సర్కిల్స్, ఐస్ కింద ఫైన్ లైన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇది అందరికీ ఉన్న కామన్ ప్రాబ్లము. దీనికి యూట్యూబ్లో ల్యాక్స్ ఆఫ్ వీడియోస్ ఉండి ఉండొచ్చు, కానీ నేను చెప్పేది నాకు నా మీద నేను ఉపయోగించుకొని నాకు జెన్యున్గా రిజల్ట్ వచ్చింది నేను మీతో చూపిస్తున్నాను. అది ఇంకా ఎంతవరకు మీరు నమ్ముతారనేది నాకు తెలీదు. నేనైతే జెన్యున్గా నా మీద నేను ప్రయోగించుకొని రిజల్ట్ అయితే చెప్తున్నాను. సో నమ్మటం నమ్మకపోవడం మీకే వదిలేస్తున్నాను. రిజల్ట్ అయితే 100 to 200% కన్ఫామ్గా వస్తుందండి. సో ఇదైతే చూడండి, చెయ్యండి, చేసి రిజల్ట్ రాకపోతే తిట్టుకోండి, ఇంకా అంతకు మించి ఏం చెప్పలేను. కానీ డార్క్ సర్కిల్స్కి అయితే యూట్యూబ్లో చాలామంది చాలా వీడియోస్ చేశారు, ఏవి ఎంతవరకు వర్క్ అవుతాయో నాకు తెలీదు. ఇది మాత్రం 100% వర్క్ అవుతుంది. సో నా వీడియో చూసినంత వాళ్ళకి మాత్రమైనా సరే ఇది ఉపయోగపడుతుంది కదా, వాళ్ళైనా ఉపయోగించుకుంటారు కదా అన్న ఉద్దేశంతో నా నైట్ కేర్ రొటీన్ అనేది నేను నైట్ పడుకునేటప్పుడు ఈ మూడు రాస్తానండి. ఫేస్ చెప్పాను కదా, ఫెయిర్నెస్ కాకపోయినా గ్లోకి యాంటీ ఏజింగ్కి ఇవి వాడతాను అని చెప్పి, వీటితో పాటు ఇవి ఫేస్కి రాసుకుంటాను కదా, కళ్ళకి మాత్రం ఇవి వాడతానండి. ఇవి వాడి డార్క్ సర్కిల్స్ నుంచి నన్ను నేను కాపాడుకుంటున్నాను. మీరు కాపాడాలనుకుంటే ఇది చేసేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. సో నేను డార్క్ సర్కిల్స్ తగ్గడానికి నేను రోజు చేసే నా నైట్ కేర్ రొటీన్ ఏంటంటే, ఈ రెండు మాత్రమే తీసుకుంటానండి. అదేంటంటే ఎలోవీరా జెల్, మీరు మీ ఇష్టం ఏ కంపెనీదైనా వాడండి, ఇదే వాడండి అని నేను చెప్పట్లా. ఇంకా న్యాచురల్ ఎలోవీరా ప్లాంట్ మీ ఇంట్లో ఉంటే ఇంకా సూపర్ బెస్ట్. లేదు అనుకున్న వాళ్ళు అలాగా ఇలా ఎలోవీరా జెల్ తీసేసుకోండి. విటమిన్ ఈ క్యాప్సూల్, ఇంకా దీనికి ఉన్న లాభాలు అయితే చాలా ఉన్నాయి. దీని మీద చాలా వీడియోస్ కూడా చేశారు చాలామంది. సో విటమిన్ ఈ క్యాప్సూల్ ఒకటి, ఎలోవీరా జెల్ ఒకటి. సో ఇప్పుడు ఎలా చేస్తాననే చూపిస్తాను. సో ఇదేంటంటే చాలా ప్రిపేర్ చేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు, లేకపోతే నేనైతే ఏ రోజుకి ఆ రోజు ఇలా చేతిలో ప్రిపేర్ చేసేసుకొని రాసుకొని పడుకుంటాను. లేదు ఇలా రోజు చేసుకోవడం ఎందుకు. విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది ఒకటల్లా పట్టదండి, దీంట్లో జస్ట్ 2-3 డ్రాప్స్ మాత్రమే, ఎక్కువగా కాదు కదా, జస్ట్ లేయర్ లాగా అప్లై చేయడమే. నేను మిగిలితే మా హస్బెండ్కి కూడా రాసేస్తున్నాను. అలా కాదు అనుకున్న వాళ్ళు ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు హ్యాపీగా. నేనైతే ఇలా అరచేతిలో ప్రిపేర్ చేసుకొని రాసుకొని పడుకుంటాను. సో ఇలా కొంచెం ఎలోవీరా జెల్ తీసుకున్నాను, కనిపిస్తుంది కదా. సో ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే నన్ను చూస్తున్నారో వాళ్ళు మాత్రం కన్ఫర్మ్గా నమ్ముతారండి నన్ను, వాళ్ళు చేస్తారు కూడా నాకు ఆ నమ్మకం ఉంది. ఇంకా బయట వాళ్ళు ఏమో నాకు తెలీదు, కానీ రిజల్ట్స్ రావాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. నమ్మని వాళ్ళ సంగతి నాకు తెలీదు. సో చూడండి, 1, 2, 3 డ్రాప్స్ వేశాను. ఒక డ్రాప్ ఎక్స్ట్రా పడింది, పర్వాలేదు. 2-3 డ్రాప్స్ వేసుకున్నాను. సో ఆ విటమిన్ క్యాప్సూల్ దాచిపెట్టి మళ్ళీ రేపు వాడుకుంటాను, అది వేస్ట్ అవుతుందని ఏమి అనుకోకర్లేదు. సో ఈ రెండింటిని కలిపితే మనకి ఎలోవీరా జెల్ అనేది థిక్ గ్రీన్ కలర్లో ఉంది కదండి, కనిపిస్తుంది కదా, ఈ డార్క్ గ్రీన్ కలర్లో ఉంది కదా ఎలోవీరా జెల్. సో ఈ రెండింటిని మనం బాగా మిక్స్ చేస్తే కనుక ఇది లైట్ గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది. లైట్ అంటే బాగా లైట్ కలర్లోకి వచ్చేసిద్ది అనమాట. బాగా మిక్స్ చేయండి. మనకి వైట్ అండ్ గ్రీన్, ఇంకా ఆల్మోస్ట్ వైట్ గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట, లైట్ పేల్ గ్రీన్ కలర్లోకి వస్తుంది.
ఈ కలర్లోకి వస్తేనే మీరు బాగా మిక్స్ చేసినట్టు దాన్ని. సో ఇలా మిక్స్ చేసేసారు కదా, ఫ్రెష్గా ఉంది ఇది. ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఇలా ఫ్రెష్గా ప్రిపేర్ చేసేసుకొని నేను చూడండి నా కళ్ళకి డైరెక్ట్గా అప్లై చేసుకుంటున్నాను. దీనిలో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ ఐలెట్స్ ఉన్నాయి కదా, ఐలెట్స్ పైన ఒక్క థిన్ లైన్ వదిలేసి కింద ఐలెట్స్కి ఒక థిన్ లైన్ సన్నటి లైన్ వదిలేసి అప్లై చేసేసుకోండి. మరి ఐలెట్స్కి అంటేటట్టుగా అప్లై చేసుకుంటే కళ్ళల్లో మంట వస్తుంది, లేకపోతే చుట్టూతో చాలా చల్లగా ఉంటుంది అన్నమాట. సో నేనైతే చూడండి ఇలా అప్లై చేసేసుకుంటున్నాను. ఇలా అప్లై చేసుకొని జస్ట్ 1 మినిట్ ఇలా మసాజ్ చేసేసుకోండి. మీకు రిజల్ట్ అనేది 10 to 15 డేస్ తర్వాత కనిపించడం అనేది స్టార్ట్ అవుతుంది. లైట్గా ఇప్పుడు నాకైతే చాలా లైట్గా స్టార్ట్ అయింది. ఇప్పుడే మా బాబు నిద్రపోకపోవడం వల్ల, నిద్ర లేకపోవడం వల్ల లైట్గా స్టార్ట్ అవుతున్నాను. కానీ నాకు భయం వేసి ఇది నేను ఒక ఆల్రెడీ తెలుసు, అందుకని స్టార్ట్ చేశాను. నేను కాలేజ్లో ఉన్నప్పటి నుంచి ఇది చేసేదాన్ని అనమాట. విటమిన్ ఈ క్యాప్సిల్ నేను హెయిర్ ఆయిల్లో కూడా మిక్స్ చేసి వాడుకుంటాను. నాకు ఇది ఎప్పటి నుంచో అలవాటు ఉంది. ఇది నేను యూట్యూబ్లో చేసి చూసి చేస్తుంది కాదండి, నా ఓన్గా నేను ఈ రెండు కలిపి వాడాను, నాకు రిజల్ట్ వచ్చింది, నేను చేస్తున్నాను. సో ఇంకా మళ్ళీ వేరే వాళ్ళని చూస్ చేశాను అని కూడా మీరు అనుకోవద్దు. సో ఇలా 2 మినిట్స్ మసాజ్ చేసేసుకోండి, చుట్టూ అంటే ఐలిడ్కి టచ్ అవ్వకుండా చేసుకోండి. అలాగే మళ్ళీ ఇటువైపు కన్నుకు కూడా అలవాటు చేసేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల కళ్ళు కూడా చాలా రిలాక్స్ అవుతాయండి. ఇంక ఇలా చేసేసుకొని మీరు నైట్ నిద్రపోండి హ్యాపీగా. ఇంక ఇది తీసుకోవడం, ఇది క్లీన్ చేసుకోవడం ఏం లేదు. నైట్ పడుకునేటప్పుడు ఇది రాసేసుకొని ఇట్లా 2 మినిట్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కళ్ళకి చాలా రిలాక్సేషన్ వస్తుంది. ప్లస్ డార్క్ సర్కిల్స్, ఫైన్ లైన్స్, సన్నటి గీతలు ఫామ్ అవుతాయి కదా, అవి కూడా పోతాయి. ఏదన్నా పఫీనెస్ ఉన్నా కూడా పోయిద్ది. 15 డేస్ తర్వాత రిజల్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇలా చేసేసుకోండి. సో నేనైతే ఇలా చేసుకున్నాను. ఈ పేస్ట్ మిగిలింది కదా, ఇది ఇప్పుడు మా ఆయనకి రాసేస్తాను. అదనమాట సంగతి. ఇలా చేస్తే కనుక కంటిన్యూస్గా చేసుకోండి. మీకు బ్లాక్నెస్ ఉంది అన్నంతకాలం చేసుకోండి. పోయిన తర్వాత ఇంకా రాదు, మనకి హ్యాపీగా నిద్ర పడుతుంది అనుకుంటే ఆపేసుకోండి. లేదు మనకి డార్క్ సర్కిల్స్ ఉంటూనే ఉంటాయి అనుకుంటే కంటిన్యూ చేసుకోండి. సో ఇదైతే నా జెన్యున్ రిజల్ట్ వచ్చిన ఇదైతే నేను చెప్తున్నానండి టిప్. మీకు ఇష్టమైతే ఫాలో అవ్వండి, ఓకేనా? సో ఇలా అయితే మన పేస్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా చేసుకొని హ్యాపీగా నిద్రపోండి, రిజల్ట్ అనేది వస్తుంది, ఓకేనా? ఇదండి నా టిప్, నా నైట్ కేర్ రొటీన్. ఈ 3 వాడతాను, ఇది కూడా వాడుతున్నాను. చాలా వరకు రిజల్ట్ వచ్చేసింది, పోయింది. మీకు ఏమైనా కనిపిస్తుంటే కూడా చెప్పండి వీడియోస్లో నాకు. డార్క్ సర్కిల్స్ ఏమి మేకప్ వేసుకొని, ఓన్లీ ఫేరెల్ ఓన్లీ, అదనమాట సంగతి. సో నా వీడియో కనుక నచ్చితే ఏం చేయాలి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఉపయోగపడుతుంది, కన్ఫామ్గా ఉపయోగపడుతుంది. మీకు లేకపోయినా వాళ్ళకు ఉంటే వాళ్ళు ఉపయోగించుకుంటారు. సో ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ తీసుకొని వెళ్ళండి. బాయ్.